Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. TDP versus YCP, Hindupuramalo high tension. Anandapuram jilla Hindupuramalo teevra udrikta paristhitulu nelakunnayi. Adhikara YSR Congress Party, Pratipaksha Telugudesam Nayakula Madhya, Pedda Ettuna Vagvivadam Chotu Chesukundi. Okarinokaru Tosukunnaru. Ghashna Vatavaranam Yerpadindi. Samacharam Andukunna Ventane, Polisulu, Sanghatana Sthalaniki Cherukunnaru. Rendu Partila Varini, Shanthimpa Cheyadaniki Prayatnistunnaru. Oo Dumping Yard Vishayamlo, Ee Udriktata Chotu Chesukundi. Hindupuram Dumping Yard Vishayamlo, Telugudesam Partiki Chendina, Sthanika Nayakudokaru, Social Medialo, Konni Photolanu Post Chesaru. జగన్ సర్కార్ గొప్పగా చెప్పుకుంటోన్న అభివృద్ధి ఎంత నాశరకంగా ఉందో అర్థం చేసుకోవచ్చని కామెంట్స్ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలలో హిందూపురం మున్సిపాలిటీని వైఎస్ఆర్సీపీ గెలిచిన తరువాత పట్టణ అభివృద్ధి స్తంభించిపోయిందని మండిపడ్డారు. ఈ ఫోటోలు వైరల్గా మారాయి. దీని పట్ల వైఎస్ఆర్సీపీ నాయకులు అభ్యంతరం వ్యక్తం చేశారు. స్థానిక ఎమ్మెల్యేకు బాధ్యత ఉండదా అంటూ ఎదురుదాడికి దిగారు. 2019 నాటి ఎన్నికలలో నందమూరి బాలకృష్ణను ఎంతో నమ్మకంతో హిందూపురం ప్రజలు గెలిపించుకున్నారని, ఏనాడైనా ఆయన తన నియోజకవర్గంపై దృష్టి పెట్టారా అంటూ కౌంటర్ అటాక్ చేశారు. బాలకృష్ణ నియోజకవర్గాన్ని గాలికి వదిలేశాడని ఆరోపించారు. చుట్టపుచూపుగా వచ్చిపోతుంటారని ధ్వజమెత్తారు. బాలకృష్ణ వెంటనే హిందూపురానికి రావాలని డిమాండ్ చేశారు వైసీపీ నాయకులు. పట్టణ అభివృద్ధిపై సమీక్షలు జరపాలని పట్టుబట్టారు. నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండాలని నినాదాలు చేశారు. స్థానికంగా ఏదైనా సమస్యలు ఏర్పడితే ఎవరికి చెప్పుకోవాలో కూడా తెలియని పరిస్థితి ఉందంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తమ నియోజకవర్గానికి ఎమ్మెల్యే ఉన్నా లేనట్లుగానే పరిస్థితులు తయారయ్యాయని విమర్శించారు. బాలకృష్ణ ఇంటిని ముట్టడించడానికి ప్రయత్నించారు. ఈ సమాచారం తెలియడంతో స్థానిక తెలుగుదేశం నాయకులు పెద్ద సంఖ్యలో బాలకృష్ణ ఇంటి వద్దకు చేరుకున్నారు. వైసీపీ నాయకులను అడ్డుకున్నారు. దీనితో వారి మధ్య పెద్ద ఎత్తున వాగ్వివాదం చోటు చేసుకుంది. ఘర్షణ వాతావరణం నెలకొంది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. వారిని శాంతింపజేశారు. రెండు పార్టీల నాయకులు వేర్వేరుగా విలేకరుల సమావేశాలను ఏర్పాటు చేశారు. పరస్పరం ఆరోపణలను సంధించుకున్నారు.